फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल इप्पुडु नेनु ओक चिन्न शॉपिंग चेयबोतुन्ना अन्नमाट चाला अंटे चाला चिन्न शॉपिंग चूसारा इयरिंग्स चाला बागुन्नायि कदा नेनैते टू सेट्स तीसुकुन्नानु फ्रेंड्स चाला बागुन्नायि कलरफुल गा उन्नायि चाला तक्कुव प्राइसेस लोने उन्नायि अन्नमाट इक्कड ओके चूपिस्तानु अवि कूडा मीकु इप्पुडु पक्कन ओक शॉपिंग मालकु वच्चानु जस्ट बिस्किट प्याकेट्स नूडिल्स अवि तीसुकुंदामनि अला वच्चानु अन्नमाट నేనేమేం తీసుకున్నాను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను మీకు ఓకేనా అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏ టు జెడ్ చూసారా ఇప్పుడైతే నేను ఇంకా బిల్లు కూడా వేసేసి అయిపోయింది ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం జస్ట్ అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను మా పాప హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నా హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాగుందా లేదని నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఎప్పుడైనా షార్ట్ హెయిర్ నేను హ్యాండిల్ చేస్తాను నాకు అది చాలా బాగా ఇష్టము ఎందుకంటే ఫటాఫట్గా రెడీ అవ్వచ్చు చాలా స్పీడ్గా రెడీ అయిపోతాను అన్నమాట అంటే మనం మోడల్ మోడల్గా కూడా వేసుకోవచ్చు అన్ని డ్రెస్సులకి సూట్ అయిపోతుంది షార్ట్ హెయిర్ అనేది ఓకేనా నేను ఏమేమి షాపింగ్ చేస్తానో మీకు చూపించబోతున్నాను చాలా చిన్న షాపింగ్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారా స్టిక్కర్స్ తీసుకున్నాను వైట్ స్టోన్స్ ఉండేవి ఓకే ఇది మనకు వచ్చి ఎంత పడిందంటే బిల్ ఉంది నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు 20 రూపీస్ పడింది చాలా బాగుంది కదా రీజనబుల్ ప్రైస్ అంటే డైలీ వేర్కి మనం యూస్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా అలాగే ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా డైలీ వేర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ 25 రూపీస్ అన్నమాట ఓకేనా అలాగే పిల్లలు మ్యాగీస్ అడుగుతుంటే ఇది కూడా 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అంటే ఎక్కువ యూస్ చేయను ఎప్పుడో రేర్ అన్నమాట అందుకని వాళ్ళు అడిగారు కదా ఎందుకు వాళ్ళని బాధ పెట్టడని 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ అలాగే నెయిల్ పాలిష్ డాజిలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా డాజిలర్ తీసుకున్నాను 2 కలర్స్ ఓకే ఆరెంజ్ విత్ బ్లూ ఇది కూడా ఇది వచ్చి 50 ఫ్రెండ్స్ 50 రూపీస్ డాజిలర్ కదా 50 రూపీస్ ఇది కూడా సేమ్ కాస్ట్ రెండు 50 100 పడింది అన్నమాట ఓకే యాక్చువల్లీ నేను హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళాను అన్నమాట జస్ట్ అలాగ పక్కన షాప్కి వెళ్ళేసేసి సరే కొన్ని థింగ్స్ కావాలి కదా స్టిక్కర్స్ అవి అనేసి జస్ట్ వెళ్ళాను ఓకే నెక్స్ట్ 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను బాగున్నాయి కదా చూసారా ఇది వచ్చి 15 రూపీస్ పడింది జస్ట్ 15 ఇది కూడా అదే కాస్ట్ 15 రూపీస్ పడింది చాలా బాగుంటుంది కదా అయినా మాకు ఇంకా హెయిర్ లేదనుకోండి కానీ తీసి పెట్టుకున్నాను సేఫ్టీకి మనకు అప్పటికప్పుడు కావాలంటే దొరకదు కదా నచ్చేసరికి తీసుకున్నాను నెక్స్ట్ బనానా క్లిప్ చాలా బాగుంది క్వాలిటీ ఇది వచ్చి కాస్ట్ 50 రూపీస్ ఇది కూడా 50 రూపీస్ పడింది ఏమో వాళ్ళు చెప్తే మనం తీసుకోవాలి కదా అందుకని తీసుకునేసాను ఉంటుందిలే అనేసి షార్ట్ హెయిర్ కదా బాగుంటుంది ఇంకొకటి ఇలాంటి ఫ్లక్కర్ తీసుకున్నాను ఇది కూడా బాగుంది ఇది కూడా 45 రూపీస్ అంట ఇది ఎందుకు రేటు నాకు గుర్తుందంటే రెండు తీసుకున్నాను ఇంకొకటి కూడా అది ఇది అది 40-45 రూపీస్ అన్నమాట రెండు ఇది వచ్చి జస్ట్ 20 రూపీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే కింద వేసిన విరగదు బాగుంది నెక్స్ట్ ఐలైనర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చి మనకి డాజిలర్ కంపెనీ తీసుకున్నాను ఓకేనా ఇది కాస్ట్ కూడా అంతే 80 రూపీస్ పడింది అంటే 78 రూపీస్ పడింది ఓకే నెక్స్ట్ ఇదేంటంటే మెయిన్ తీసుకోవడం రీజన్ అంటే మా పాప ఇక్కడ బొట్టు పెట్టేసుకుంటుంది ఈజీగా ఫాస్ట్గా జస్ట్ అలా పెట్టుకునేస్తే అయిపోతుందని తొందరగా ఇది తీసుకున్నాను ఐలైనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఐలైనర్ పెన్సిల్ ఇది వాటర్ ప్రూఫ్ అంట
చాలా బాగుంది 100 రూపాయస్ కదా బాగుంది కదా వాటర్ ప్రూఫ్ నేను ట్రై చేసి చూశాను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూశాను కదా చూడండి చాలా బాగుంది వాటర్ ప్రూఫ్ అన్నమాట మనం ఇది ఐలైనర్ పెట్టుకుంటే ఫేస్ వాష్ చేసినా చాలా బాగుంటుంది లాక్మీ ఉంటుంది లాక్మీ కూడా కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇదేదో కొత్త ఐటమ్ కాదు మనకి టీవీలో యాడ్ కూడా వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేసి తీసుుకున్నాను చాలా బాగుంది ఇది తీసేదానికి చాలా కష్టపడేసాను అన్నమాట ఓకే నెక్స్ట్ కాజల్ కాజల్ తీసుకున్నాను ఇది వచ్చి హిమాలయ తీసుకున్నాను ఫ్రెండ్స్ హిమాలయ కాజల్ తీసుకున్నాను ఓకేనా అన్ని ఫైట్ చేయాల్సిన వస్తుంది కొత్త ఐటమ్ కాబట్టి ఇది కూడా బాగుంది అవి పాతవి కాటుకులు ఇప్పుడు పిల్లలు పెట్టుకోవట్లేదు మనమే పెట్టుకోవట్లేదు ఓకే ఇప్పుడు షార్ట్ హెయిర్ కి మెయిన్ యూస్ అయ్యేది ఏంటంటే ఇవన్నమాట ఇవి తీసుకున్నాను 1 ప్యాకెట్ ఓకే ఇది ఎంత పడిందంటే కాస్ట్ 30 రూపాయస్ పడింది ఫ్రెండ్స్ 30 ఇంకా మా బాబు షాప్ కి తీసుకెళ్ళలేదు అన్నమాట నేను మా పాప మా హస్బెండ్ ఇలా ఆయన డ్రాప్ చేసేసి మేము నడుచుకొని వచ్చేసాం అన్నమాట బై వాక్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి మమ్మీ వచ్చేటప్పుడు అని కేక్ అయినా తెచ్చి ఉన్నాడు కేక్ ఎందుకు అనేసి బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి బార్బోన్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను అలాగే ఫేర్ అండ్ లవ్లీ ఒకటి తీసుకున్నాను క్రీమ్ కి నేను ఎక్కువ అప్లై చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు 6 మంత్స్ బిఫోర్ ఒకటి తీసుకుంటే స్కూల్కి వెళ్ళే హడావిల్లో మనం టైం ఉండదు కదా అప్లై చేసుకోను ఇప్పుడు ఇంట్లోనే కదా ఉన్నాము ఏం చేస్తున్నాం ఊరికి అప్లై చేసి ట్రై చేద్దాం పోయేదేముంది నెక్స్ట్ నాకు నచ్చినవి లాస్ట్లో చూపిస్తాను ఇది మా పాపకి పాప కూడా హెయిర్ కట్ చేపించాను కదా నాకు నా హెయిర్ కట్ కైనా మా పాప హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది తనది వచ్చి కర్లీ హెయిర్ అన్నమాట చాలా బాగా నచ్చింది బాగా వచ్చింది డ్రై పెట్టించేసరికి తనకి ఒక ఈ హెడ్ బ్యాండ్ తీసుకున్నాను ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ క్వాలిటీ బాగుంది ఇక్కడ బార్బీ బొమ్మ వచ్చేసరికి తీసుకున్నట్టుంది నేను వేరే కలర్ తీసుకోమంటే అది వద్దులే మమ్మీది బాగుంది అనేది సరేలే మనం వాళ్ళకి ఇచ్చేసాం తీసుకొని ఇష్టం నానా అని నెక్స్ట్ లాస్ట్ నాకు నచ్చినవి బాగున్నాయి కదా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూసారా ఇవి సన్న స్టోన్స్ పింక్ కలర్ వచ్చినాయి ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా వచ్చి వైట్ స్టోన్స్ వచ్చినాయి దీని కాస్ట్ ఎంతో తెలుసా చాలా అంటే చాలా రీజనబుల్ 30 రూపీసే చాలా అంటే చాలా తక్కువగా ఉంది కాస్ట్ 30 రూపీస్ నేను మీకు పెట్టి చూపిస్తాను ఒకసారి ఓకే ఇది మాత్రం కాస్ట్ ఎక్కువ చూడండి మిడిల్ పార్ట్లో పీకాక్ వచ్చింది ఇక్కడ చూడండి కలర్స్ మల్టీ కలర్స్ వచ్చింది అన్నమాట ఓకే ఇది కాస్ట్ వచ్చి ఎంత పడింది 80 రూపీస్ ఇది కొంచెం పెద్ద సైజు బుట్టలు అన్నమాట 80 రూపీస్ పడ్డాయి చాలా బాగున్నాయి ఇది నాకు సూట్ అవుతుందో లేదో తెలీదు కానీ ట్రై చేయాలి కదా ఇప్పుడుంటే నార్మల్ ఇలాంటి స్టార్ట్సే తీసుకుంటాను ఓకే ఇవి ఎందుకు చేశాను ఈ చిన్న షాపింగ్ అంటే ఈరోజు మా పాప బర్త్డే ఫ్రెండ్స్ ఓకేనా డ్రెస్ ఏం తెచ్చుకోలేదు సింపుల్గా ఒక వెస్ట్రన్ టాప్ ఉంది ఈవినింగ్ సెలబ్రేట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే కేక్ అయిన సర్ప్రైజ్ అన్నమాట ఇప్పుడు మా పాప బయట ఉంది అందుకని కొంచెం స్లోగా చెప్తున్నారు ఓకే ఈవినింగ్ సర్ప్రైజ్ అది ఈవినింగ్ బ్లాగ్ పెడతాను ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇప్పుడే మీకు అప్లోడ్ చేసేస్తాను చాలామంది అడుగుతున్నారు నాకు డైట్ చాలామంది మా పాప విషయస్కి మీరు వీడియో పెట్టండి అని ఓకే ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా నచ్చాయి నాకు కానీ కొంచెం వెయిట్ ఎక్కువ పిల్లలకైతే సూట్ కాదు మనకైతే చాలా బాగుంటుంది
మనం ఇలాంటివి రోడ్ సైడ్ ఉండే షాపింగ్లో చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. షాప్లో అయితే వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇదే 80 రూపీస్ వచ్చి అక్కడ 150, 180, 200 కూడా ఉన్నాయి ఒక షాప్లో అయితే. నేను అందుకని అప్పుడు తీసుకోలేదు, నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. మనకి డ్రెస్సులకి వాటికైనా చాలా సూపర్గా ఉంటాయి ఇవి చూడండి, బాగున్నాయి కదా. ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, బాగున్నాయి. కానీ ఇవేంటంటే బుట్టలు బాగున్నాయి, ఇవైతే స్టడ్ లాగా ఇంకా అలాగే మనకి ఇయర్కి ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నాయి. చాలా బాగున్నాయి, జీన్స్ మీద టాప్స్ మీదకైతే చాలా సూపర్గా ఉంటాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా చిన్న షాపింగు. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ రైట్ చేసింది, దాని మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ వస్తుంది, బెల్ మీద కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న షాపింగ్ మీకు నచ్చినట్లయితే ఓకే మర్చిపోకండి లైక్ కొట్టండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.